నా మంచితనాన్ని చాతగానితనం అనుకోవద్దు. మీరేం చేసినా చెల్లుతుందనుకోవద్దు. ఇప్పటి వరకు శాంతంగా ఉన్నాను, ఇక ముందు నా వల్ల కాదు. మీరు మీ హద్దుల్లో ఉండడం మంచిది. సమత మాత్రం నీకు ఎట్టి పరిస్థితులను విడాకులివ్వదు. చిచి, అసలు మీ సంగతి తెలిసి నేను ఇక్కడ దాకా రావడం నిజంగా బుద్ధి తక్కువతనమే. నీకోసం ఇల్లంతా వెతుకుతున్నాను. నేను చెప్పిందేంటి, నువ్వు చేస్తున్నదేంటి? ఏంటి అలా చూస్తున్నావు, చెప్పింది అర్థం కాలేదా? ఏంటమ్మమ్మా? ఓ పిచ్చిమొద్దు, నీకెలా చెప్పాలో అర్థం కావడం లేదు. ఆ సుధీర్ ఇప్పుడు తన గదిలోనే ఉన్నాడు. నీ మానా నువ్వు ఇక్కడ కూర్చొని పుస్తకం చదువుకోకపోతే ఆ గదిలోకి వెళ్ళి అతనితో 4 కబుర్లు చెప్పొచ్చు కదా, నీ సొమ్మేం పోతుంది. ఆయన గదిలోక? అవును, ఆయన గదిలోకే. ఆయన అంటూ అలా రాగం తీస్తావే, మీ బావేగా? బావా మర్దళ్ళన్నాక చనువుగా ఉండాలి, బోల్డ్ అని కబుర్లు చెప్పుకోవాలి. ఏంటమ్మా నువ్వు మాట్లాడేది? ఆయనకు అసలే మనసు బాగుండక అదోలా ఉంటున్నారు. ఇప్పుడు నేను కల్పించుకుని ఏం కబుర్లు చెప్పను? అదేమన్నా బాగుంటుందా? ఏదో నా పని నేను చేసుకుంటున్నాను కాబట్టి నా పట్ల ఆయన మర్యాదగా ఉంటున్నారు. లేనిపోని చనువు తీసుకుని అది కూడా పోగొట్టుకోమంటావా? నువ్వు చెప్పేది ఏమన్నా బాగుందా? ఓ సమాయిక పక్షి, చేసే విధంగా చేస్తే మర్యాద ఎందుకు పోతుంది? మహారాణి పదవి దక్కుతుంది. ఏ మహారాణి పదవి? నా కర్మ. నీకింతకన్నా నేనేం చెప్పలేను. నీ స్థానంలో ఇంకెవరున్నా నేను ఇలా చెప్పగానే అలా అలా అల్లుకుపోయేవాళ్ళు. నన్నేం చేయమంటావమ్మా? నేనెప్పుడు చెప్పేదే, వాడన్ని బాధల్లో ఉంటే నీకేం పట్టనట్టుంటావే? వాడిని ఓదార్చడం నీ బాధ్యత కాదా? నేనెలా ఓదార్చగలను? అలా అనుకుంటే ఎలాగూ? నెమ్మది నెమ్మదిగా స్నేహం ఏర్పరచుకోవాలి. అతను జరిగిందంతా మర్చిపోయేలా చూడాలి. అతని బాధ తగ్గించాలి, మనసు తేలిక పరచాలి. ఆ మాత్రం సాయం చేయలేవు. నిన్ను అందుకే కదా ఇక్కడికి రమ్మంది. ఏవో నమ్మమ్మా, నాకు అవన్నీ చేతకావు. నీకన్నీ చేతనవుతాయి, నేను చెప్పింది చెయ్యి. ఏంటది? పాపం వాడొక్కడే గదిలో కూర్చుని ఆ సమత రాక్షస్ గురించి ఆలోచిస్తూ టెన్షన్ పడుతున్నాడు. వాడు ఆ బాధ మర్చిపోయేలా నువ్వు చెయ్యాలి. ఎలాగో నేను చెప్తాను విను. ఒంటరిగా ఇంట్లో కూర్చుంటే పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయి బావా. నీకోసం కాకపోయినా నాకోసమైనా నువ్వు ఇంట్లోంచి బయటపడాలి. సరదాగా సినిమాకు వెళ్దాం రా అని చెప్పు, నీ మాట కాదండు. అమ్మో, సినిమాకా? అవును, దానికి అంత భయపడాలా? నేను సినిమాకే కదా వెళ్ళమనేది. అమ్మో, ఆయన ఏమనుకుంటారో ఏమో. ఏమీ అనుకోడు, నువ్వు ఇప్పటికైనా ఆ మాట నందుకు సంతోషిస్తాడు అంతే. అయినా వాడి సంగతి నాకు తెలుసు కదా, పైకి కాస్త గంభీరంగా కనిపిస్తాడు కానీ మనసు వెన్నముద్ద ఇట్టే కరిగిపోతుంది. ఓ పిచ్చిదానా, ఎందుకంత ఆలోచిస్తావు? ఏం కాదు, వాడేమనుకోడు. అసలు నేనే సినిమాకి తీసుకెళ్ళుండేదాన్ని. కానీ వాడి వయసు, ఆలోచనలు, అభిరుచులు వేరు. నువ్వంటే అదే వయసుకు చెందిందానివి కాబట్టే నీకు ఇప్పని అప్పగిస్తున్నాను. అంతకుమించి ఇంకేం లేదు. బావ కోసం నువ్వు ఆ మాత్రం చేయలేవు, వాడి బాధని టెన్షన్ని తగ్గించలేవు. అది కాదమ్మమ్మా, తగ్గించాలనే ఉంది. కానీ ఇలా చేస్తే నువ్వింకేం ఆలోచించొద్దు. ఏం కాదంటున్నాను కదా, వాడి సంగతి తెలిసే నీకు సలహా ఇస్తున్నాను. వాడికి కూడా సినిమాలంటే చాలా ఇష్టం. ఈ మధ్య ఆ సమత గురించి ఆలోచిస్తూ గిరిగిసుకుని ఆగదిలోనే ఉండిపోతున్నాడు. నువ్వు రమ్మంటే కాదనడు. అలా అయితేనే నెమ్మది నెమ్మదిగా ఆలోచనలోంచి బయటికి వస్తాడు. నువ్వు అడిగి చూడు, కాదంటే అప్పుడు చూద్దాం. అంతేనంటావా? అంతే, నేను చెప్తున్నాను కదా, వాడు ముందంత ఇష్టం లేకపోయినా నీకోసం మొహమాట పడి సినిమాకి వెళ్ళడానికి ఒప్పుకుంటాడు. ఆ తర్వాత అదే నెమ్మది నెమ్మదిగా అలవాటు అవుతుంది. రోజు ఏదో పేరు చెప్పి ఏ సినిమాకో షాపింగ్కో తీసుకెళ్తూ ఉండు, వాడు మళ్ళీ నెమ్మదిగా మామూలు మనిషి అవుతాడు, ఈ లోకంలోకి వస్తాడు. నా మాట విని పనిచేసి పెట్టమ్మా. నేను వాడి బాధ చూడలేకపోతున్నాను, అది తట్టుకోలేకే కదా నీకోసం కబురు చేసింది. వెళ్ళు, నువ్వింకేం ఆలోచించొద్దు, నేను చెప్పింది చెయ్యి. ఆ గదిలోకెళ్ళు, సినిమాకి వెళదామని సుధీర్తో చెప్పు.
సరే నీ ఇష్టం, నువ్వు ఇంతగా చెప్తున్నావు కదా అలాగే చేస్తానులే. అమ్మయ్యా ఇప్పటికి నా మాట విన్నావు, పోన్లే నీలో మార్పు వచ్చింది అంతే చాలు. వెళ్ళు త్వరగా వెళ్ళి ఆ సినిమా గురించి మాట్లాడు, మళ్ళీ మ్యాట్ని టైం అయిపోతుంది. మొత్తానికి ఘటాన్ని కదిలించగలిగాను, ఇంకెన్నాళ్ళు వాళ్ళో మార్పు తప్పకుండా వస్తుంది. ఆ సమతని పూర్తిగా మర్చిపోతాడు. ఇక వీళ్ళిద్దరు పెళ్లి చేయడమే తరువాయి. ఇక ఆ తర్వాత ఈ ఇంట్లో అంతా నా ఇష్టారాజ్యమే, నా మాటకెదిరే ఉండదు. పేరుకు వీళ్ల ఇల్లు గాని పెత్తనమంతా నేనే చేయొచ్చు. ఈ శ్రీదేవి ఎలాగూ నోట్లో నాలుక లేని పిచ్చిమొద్దు. ఇక నా రాజ్యమే, ఇంత ఆస్తికి నేనే పెత్తందారినవుతాను. హలో. హలో సమత్ ఉందా? నేనే మాట్లాడుతున్నాను, మీరెవరు? ఓహో నువ్వేనా, నా గొంతు గుర్తుపట్టలేదా? అప్పుడే మర్చిపోయావా? అవునులే, నీకు మేమెక్కడ గుర్తుంటాం? మాతో ఇప్పుడు నీకు పని లేదు కదా, అందుకే ఈ ఇంట్లో వాళ్ళందరినీ మర్చిపోయి హాయిగా టింగురంగామంటూ అక్కడే ఉండిపోయి నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నావు. పోయేది మా పర్వే కదా. అసలు మిమ్మల్ని ఫోన్ ఎవరు చేయమన్నారు? ఆ ఇంట్లో ఉన్న నాళ్ళు పీడించుకు తిన్నారు, ఇంకా మీ కడుపు పంట చల్లారలేదా? ఇక్కడికి కూడా ఫోన్ చేసి నన్ను డిస్టర్బ్ చేస్తున్నారు. నేనే ఊరికినే నీకు ఫోన్ చేయలేదు, పనుండే చేశాను. లేకపోతే అసలు నీతో మాట్లాడాలంటేనే నాకు అసహ్యం. ఏంటా పని? ఏముంది, నీ దారి వేరు, మావాడి దారి వేరు, నీ ఆలోచనలు వేరు, వాడి ఆలోచనలు వేరు, మీ ఇంటి పద్ధతులు వేరు, మా ఇంటి పద్ధతులు వేరు. ఎలాగో ఇక మీరిద్దరూ కలిసి కాపురం చేయలేరు. అలాంటప్పుడు విడివిడిగా ఉండడం కన్నా విడాకులు తీసుకోవడం మంచిది కదా. ఈ విషయం గురించి నీతో మాట్లాడమని మా కృష్ణకి సుధీర్కి చెప్పాను, వాళ్ళేం పట్టించుకున్నట్టు లేరు. ఇదే అదననుకుని నువ్వు హాయిగా అక్కడుంటూ నీ ఇష్టం వచ్చింది చేస్తున్నావు, పోయేది మా పర్వే కదా. ఇక ముందు అలా జరగడానికి వీల్లేదు. ఎలాగో మీ ఇద్దరికి సరిపడదు కాబట్టి విడాకులు తీసుకోవడం మంచిది. ఆ విషయం చెప్పడానికే ఫోన్ చేశాను. సుధీర్కి భార్యగా ఆ ఇంట్లో ఉంటూ నువ్వు ఎవరెవరితోనో తిరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటావనుకుంటున్నావా? నీకేమాత్రం సిగ్గు లజ్జా ఉన్నా వెంటనే విడాకులు ఇచ్చేసాయి. ఈ ఇంటికి పట్టిన శని వదిలిందనుకుంటాం. మా వాడికి ఎలాగో నేను వేరే సంబంధం చూశాను, నిన్ను వదిలించుకోగానే అంగరంగ వైభవంగా మళ్ళీ వాడి పెళ్లి జరిపిస్తాను. అసలు నువ్వెవరు విడాకుల గురించి మాట్లాడడానికి? నీకు ఈ విషయంతో ఎటువంటి సంబంధమూ లేదు. నీ పనేదో నువ్వు చూసుకో. మళ్ళీ ఉచిత సలహాలు ఇవ్వడానికి ఫోన్ చేశావంటే ఊరుకునేది లేదు. ఊరుకోకపోతే ఏం చేస్తావు? నువ్వేం చేయలేవు మర్యాదగా విడాకులు ఇవ్వడం తప్ప. సుధీర్ ఇంతకు ముందులా అమాయకుడు కాదు, నేను వాడి కళ్ళు తెరిపించాను. నీ నైజమేంటో వాడికి తెలిసొచ్చేలా చేశాను. ఇప్పుడు నిన్ను వాడు పూర్తిగా అసహించుకుంటున్నాడు. అసహించుకోవడం ఏంటి? నీ పేరు చెప్తేనే మండిపడుతున్నాడు. నిన్ను వాడెప్పుడో కాదనుకున్నాడు. మా బంధువుల అమ్మాయి శ్రీదేవని ఇక్కడికి వచ్చింది, వాణ్ణి పూర్తిగా అర్థం చేసుకుని వాణ్ణి మళ్ళీ మనిషిని చేసింది. వాళ్ళిద్దరూ ఇప్పుడు చిలకా గోరింకల్లాగా ఎంతో సంతోషంగా ఉంటున్నారు, ఒకళ్ళనొకళ్ళు ఎంతగానో ఇష్టపడుతున్నారు. శ్రీదేవికి సుధీర్ అంటే ప్రాణం, వాడి కోసం ఏమైనా చేస్తుంది. ప్రేమ అంటే అది. నీదేం ప్రేమ? బల్లకాడు ప్రేమ. వాణ్ణి అన్ని రకాలుగా హింసలు పెట్టి మా ఇంటి పరువు మర్యాదలన్నీ మంట కలిపి మాకు కొరువు దెయ్యల్లాగా తయారై కూర్చున్నావు. ఇకనైనా నీ పీడ వదిలించుకొని శ్రీదేవికి సుధీర్కి వెంటనే పెళ్లి జరిపిస్తాను. ఆ బ్రహ్మదేవుడు అడ్డొచ్చినా ఈ పెళ్లిని ఆపలేరు. ఈ విషయం నీకు స్పష్టం చేద్దామనే ఫోన్ చేశాను. ఏంటి వింటున్నావా? ఇక నువ్వు చేయగలిగింది ఏమీ లేదు. వాడెలాగూ శ్రీదేవిని ఇష్టపడుతున్నాడు. ఇద్దరూ ప్రేమించుకున్నారు కాబట్టి పెళ్లి కూడా జరిపించాలని నిర్ణయించుకున్నాం. వాడంటే ఇష్టం లేనప్పుడు ఇంకా వాడు కట్టిన తాళి మాత్రం నీకెందుకు? తెంచి అవతల పారే.
వాడితో సంతకాలు పెట్టించి విడాకుల కాగితాలు పంపిస్తాము, నువ్వు కూడా సంతకం పెట్టు. ఇక నీ నాటకాలు నడవు, నీ పన్నాగాలు పారవు. మా ఆస్తి కోసమే కదా వాడి మీద ప్రేమ నటించావు, అది నీకెప్పటికీ దక్కదు. ఇప్పటికైనా మర్యాదగా బుద్ధి తెచ్చుకుని లెంపలేసుకుని ఆ విడాకుల కాగితాల మీద సంతకాలు పెట్టేసాయి. వీల్లేదు, నేను బతికుండగా సుధీర్ ఇంకెవరిని పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు. నేను విడాకులు ఇవ్వను. ఎందుకు ఇవ్వవో నేను చూస్తాను. వ్యవహారం ఇంతదాకా వచ్చాక ఇంకా మేము చేతులు కట్టుకుని చూస్తూ ఉండిపోతామనుకుంటున్నావా? నువ్వు మర్యాదగా విడాకులు ఇవ్వకపోతే నీ చేత బలవంతంగానైనా సంతకాలు పెట్టించుకుంటాం. అదెలా చేయించాలో నాకు బాగా తెలుసు. 600 సరే, సుధీర్ శ్రీదేవుల పెళ్లి జరిగి తీరుతుంది. ఆ పెళ్లిని ఎవరూ ఆపలేరు. మర్యాదగా నేను చెప్పినట్టు చేయి. నోర్మి, మళ్ళీ విడాకుల పేరు చెప్పి నాకు ఫోన్ చేశావో? నేనేం చేస్తానో నాకే తెలీదు. ఇడియట్, రోగ్, కంట్రీ బ్రూట్. ఆ తిట్టేదేదో తెలుగులో తిట్టు, అర్థమై చస్తుంది. తిట్లు మాకు వచ్చు. నేను నా తిట్లు తండకం మొదలు పెట్టానంటే నువ్వు తట్టుకోలేవు. పిల్ల కాకేం తెలుసు ఉండేలు దెబ్బ అని నా జోలికి రావద్దు. ఇంత జరిగినా ఇంకా నీ మీద జాలితో నీకు ఈ సలహా ఇస్తున్నాను. అట్టే గొడవ చేయక మర్యాదగా విడాకుల కాగితాల మీద సంతకాలు పెట్టు. అదెప్పటికీ జరగదు. ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలేం పెట్టుకోవద్దు. ఇప్పటికైనా నువ్వు మూటాముల్లా సర్దుకుని మీ ఇంటికి వెళ్ళిపోవడం మంచిది. ముందు ఆ పని చెయ్యి. అడ్డమైన సలహాలు ఇవ్వడానికి మళ్ళీ ఫోన్ చేశావో నీ నడ్డి విరగొడతాను. జాగ్రత్త. అమ్మో అమ్మో, ఆ పిల్లకెంత పొగరు! నన్నెంత మాట అంది. ఆరిపోయే దీపానికి అదిరిపాటు ఎక్కువని ఇంకెంతకాలంలే. ఎలాగో వీళ్ళిద్దరికి విడాకులు ఇప్పించడం ఖాయం. ఆ తర్వాత సుధీర్ శ్రీదేవిల పెళ్లి జరిపించి నేను ఇంటికి మహారణ్ అయిపోతాను. అప్పుడు కానీ ఆ సమత రాక్షసి పొగరు పూర్తిగా అణిగిపోదు. ఆ రోజు ఎంతో దూరంలో లేదు. Yes, come in. నువ్వా అమ్మా, అక్కడే ఆగిపోయావు, లోపలికి రా. ఏంటమ్మా అదోలా ఉన్నావు? ఏమైంది, మళ్ళీ అమ్మ గురించి ఆలోచిస్తున్నావా? కాదంకల్. మరెందుకలా ఉన్నావు? ఆ రత్నమాల ఇప్పుడే నాకు ఫోన్ చేసింది. రత్నమాల? అవును, ఏదేదో మాట్లాడింది, నా మనసంతా పాడు చేసింది. ఏముంది? ఏముంది, మామూలే. వెంటనే విడాకులు ఇచ్చేయాలట, తనిష్టం వచ్చినట్టు మాట్లాడింది. ఫర్గెట్ ఇట్, ఆ మనిషి తీరే అంత. నీకు తెలిసిందే కదా ఆవిడేదో ఫోన్ చేసిందని. నీ మనసు పాడు చేసుకోవడం దేనికి, వదిలేసే. నేను ఆవిడ అరుపుల గురించి ఆలోచించడం లేదు. ఐ నెవర్ కేర్డ్ ఫర్ హర్. కాకపోతే ఏంటమ్మా, ఏదో చెప్పబోయి ఆగిపోయావు? ఏం లేదంకుల్. నాతో చెప్పడానికి మొహాటు పడతావేంటమ్మా, ఏంటో చెప్పు. ఏం లేదంకుల్. ఎప్పటికైనా సుధీర్లో మార్పు వస్తుందని, తను చేసిన తప్పు తెలుసుకుని నా కోసం వెతుక్కుంటూ ఇక్కడికి వస్తాడని అనుకున్నాను. కానీ అతనిలో మార్పు రాకపోగా నాకు మరింత బాధ కలిగేలా ప్రవర్తిస్తున్నాడు. ఏం చేశాడు? ఎవరో శ్రీదేవట, ఆ రత్నమాల బంధువట, ఆ అమ్మాయితో ప్రేమలో పడ్డాడట. వాళ్ళిద్దరూ ఎంతో చనువుగా ఉంటున్నారట. వాళ్ళిద్దరు పెళ్లి జరిపించడం ఖాయమని ఆ రాక్షసి అంది. నేను విడాకుల కాగితాలపైన సంతకాలు పెట్టిస్తే
వెంటనే వాళ్ళిద్దరి పెళ్లి జరిపిస్తానని చెప్పింది. అలాగా? అవునంకుల్, అది విన్న దగ్గర నుంచి నా మనసు ఏదోలా అయిపోయింది. లేదమ్మా, నీతో ఎలాగైనా విడాకులు ఇప్పించడానికి రత్నమాలి ఇదంతా కల్పించి చెప్తోందేమో. నీ మనసు విరిచేస్తే నువ్వు సుధీర్ని అసహించుకుని విడాకుల కాగితాల మీద సంతకాలు పెడతావని ఆశపడుతోందేమో. అందుకే ఈ అబద్ధం చెప్పుంటుంది. కాదంకుల్, ఆవిడ మాట్లాడిన విధానాన్ని బట్టి ఇదంతా నిజమేననిపిస్తోంది. సుధీర్ ఇలా చేస్తాడని నేను ఎప్పుడూ అనుకోలేదు. తను ఆ రత్నమాల చేతిలో కీలు బొమ్మగా మారిపోయాడు. ఆ రాక్షసి ఆడమన్నట్టల్లా ఆడుతున్నాడు. నువ్వేం బాధపడద్దు. ఒకవేళ నువ్వు విన్నది నిజమే అయినా నిన్ను సుధీర్ని వేరు చేయడం ఆ బ్రహ్మతరం కూడా కాదు. నీకు మేమందరం ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లోనూ నీకు సుధీర్ని దూరం కానివ్వం. ఇప్పుడు కాకపోయినా రేపైనా సుధీర్ నిజం తెలుసుకుని తీరాల్సిందే. మళ్లీ నిన్ను వెతుక్కుంటూ ఇక్కడికి రావాల్సిందే. అంతవరకు నువ్వు ఓపిక పట్టాలి అంతే. ఏమోనక, నాకు కొంచెం టెన్షన్ గా ఉంది. ఆ రత్నమాల అసలే రాక్షసి. తను అనుకున్నది సాధించడానికి ఏమైనా చేస్తుంది. సుధీర్ని నాకు శాశ్వతంగా దూరం చేయడానికి మళ్ళీ ఏం ప్లాన్ వేసిందో ఏమోనని ఆందోళనగా ఉంది. వద్దు, నువ్వేం టెన్షన్ పడద్దు. ఒక్క మాట చెప్తున్నాను విను, నీ సుధీర్ మళ్ళీ నీకు త్వరలోనే దక్కుతాడు. ఆ రత్నమాల కాదు కదా, ఇంకెవరైనా సరే మిమ్మల్ని ఇద్దరిని వేరు చేయలేరు. నీకు ఆ హామీ నేనిస్తున్నాను. నువ్వింక ఈ విషయం గురించి మర్చిపోయి రిలాక్స్ అవ్వు. నీకు ఇష్టం లేనంత కాలం వాళ్ళు నీ చేత బలవంతంగా విడాకులు ఇప్పించలేరు. అది కల్లో మాట. ఆ రత్నమాల తిక్క కుదిర్చి సుధీర్ మనసు మార్చి మళ్ళీ నీకు అప్పగించే పూచి నాది, సరేనా? ఏంటమ్మా, నీకు ఈ అంకుల్ మీద నమ్మకం లేదా? కాదంకుల్, మీ మీద నాకెప్పుడూ నమ్మకం ఉంటుంది. కాకపోతే ఎందుకు ఇలా జరిగిందా అని ఆలోచిస్తున్నాను. ఇది జీవితం అమ్మా, ఇలాంటివి జరగడం చాలా సహజం. ఇప్పుడే నువ్వు ధైర్యంగా ఉండాలి, గాని కుంగిపోతే ఎలాగో. వెళ్ళు, వెళ్ళి రిలాక్స్ అవ్వు. చదువుకున్న దానివి, నీకింతగా చెప్పనవసరం లేదా. ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్. ఐఎమ్ దేర్ టు టేక్ కేర్ ఆఫ్ యూ. ప్లీజ్ గో అండ్ రిలాక్స్. దీని గురించి ఎక్కువగా ఆలోచించి నీ ఆరోగ్యం చెడగొట్టుకోవద్దు. నువ్వు భయపడుతున్నట్టుగా ఏమీ జరగదు. నువ్వు సుధీర్ మళ్ళీ ఒక్కటవుతారు. ఆ రత్నమాల పీడ త్వరలోనే వదిలిపోతుంది. అదంతా నేను చూసుకుంటాను కదా. నా మాట విని నువ్వు వెళ్ళు. ఏంటమ్మా, మళ్ళీ ఏదైనా అనుమానం వచ్చిందా? కాదంకుల్, మమ్మీకి ఇదంతా చెప్పాలా వద్దా అని ఆలోచిస్తున్నాను. వద్దు, నువ్వేం చెప్పొద్దు. దానివల్ల ప్రయోజనమే ఉండదు. తను అనవసరంగా టెన్షన్ పెంచుకుంటుంది. రత్నమాల ఇలా ఫోన్ చేసిందని నువ్వు సుప్రతికి చెప్పొద్దు. అవసరం అనుకుంటే నేనే నెమ్మదిగా చెప్తాను. నువ్వు వెళ్ళు, జస్ట్ టేక్ ఇట్ ఈజీ. ఎంతసేపైంది కృష్ణ నువ్వు వచ్చి? నీకోసమే ఎదురు చూస్తున్నాను. ఇప్పుడే నీతో ఓ ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలి. ఏంటది? ఇంకే ఉంటుంది, సుధీర్ గురించే. వాడవస్థ చూడలేకపోతున్నాను. నాకు బాధగానే ఉంది, కానీ ఏం చేయగలం? వాడు చేజేతులా చేసుకున్నాడు. నిజమే. అలా అని చెప్పి మనం కూడా చేతులు ముడుచుకొని కూర్చుంటామా? పిల్లలు తెలియక ఏదో తప్పులు చేస్తూనే ఉంటారు. పెద్దవాళ్ళం మనం సరిదిద్దాలి. లేకపోతే ఈ పెద్దరికాలు పెత్తనాలన్నీ దేనికి? వాడి జీవితాన్ని ఓ దారిని పెట్టాల్సిన బాధ్యత మనదే. ఏం చేయమంటావు? ఏముంది, ఇంతకుముందు చెప్పిందే. సమత సుధీర్లు విడిపోయారు. ఆ పిల్ల చేత ఎలాగైనా విడాకులు ఇప్పించి వీడికి మరో పెళ్లి చేయాలి. పెళ్లి కూతురు సిద్ధంగానే ఉంది. సిద్ధంగా ఉందా? అవును.